అన్ని పక్షులు వర్షం పడేటప్పుడు ఏదో ఒక ఆశ్రయాన్ని చూసుకుంటాయి కానీ గద్ద మాత్రం మేఘాలపైన ఎగురుతూ వర్షం నుండి తప్పించుకుంటుంది మీరు కూడా గద్దలాగా ఉండండి భగవంతుడు మనకు రెండు చేతులను ఎందుకు ఇచ్చాడో తెలుసా ఒకటి మనకు మనం సహాయం చేసుకునేందుకు రెండవది ఇతరులకు సహాయపడేందుకు మనుషుడై పుట్టి ప్రయోజనం ఏమిటి జ్ఞానము లేకపోతే హృదయం ఉండి ప్రయోజనం ఏమిటి దయ లేకపోతే ధనికుడై ప్రయోజనం ఏమిటి దానము చేయలేకపోతే చదివితే ప్రయోజనం ఏమిటి శాంతి లేకపోతే మాట్లాడితే ప్రయోజనం ఏమిటి ప్రేమగా మాట్లాడకపోతే మనసుండి ప్రయోజనం ఏమిటి మాధవుణ్ణి తలచకపోతే జీవితంలో ఎప్పటికీ నీ కుటుంబాన్ని నీ మనసును నీ ఆత్మగౌరవాన్ని త్యాగం చెయ్యకు ధనవంతుడిలా బ్రతకాలని ఆశపడవద్దు చచ్చేదాకా ఒకరి ముందు చెయ్యి చాచకుండా బతకాలని ఆశపడు మాటలైనా మనసైనా పరిపూర్ణంగా అర్థమవ్వాలి అంటే ఎదుట మనిషి మీద నమ్మకం అభిమానం ఉండాలి కానీ నిర్లక్ష్యం చులకన భావం ఉండకూడదు మనుషులు రెండు రకాలు మొదటివాడు సైలెంట్గా ఉంటూ కొంపలు ముంచే రకం రెండో వాడు కొంపలు ముంచి సైలెంట్గా ఉండే రకం మన కళ్ళను ఎవరు గమనించకపోవచ్చు మన బాధను ఎవరు గుర్తించకపోవచ్చు మన కష్టాలని ఎవరు తీర్చకపోవచ్చు కానీ అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రం ఉంటారు అహంకారం సృష్టించి చీకటిని ఛేదించడం ఎవ్వరికి సాధ్యం కాదు అబద్ధం చెప్పేవాడు లక్ష చెబుతాడు ఎందుకంటే వాడి దగ్గర లక్ష కథలు సిద్ధంగా ఉంటాయి నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదే పదే చెబుతాడు ఎందుకంటే నిజమనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది ఎవరిని ఏడిపించవద్దు ఏ కన్నీటి ఉసిరై వెన్నంటి వెంటాడి వేటాడుతుంది జన్మ జన్మల వరకు కర్మఫలమై మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులు వేస్తే ఓర్పు నిన్ను గెలుపుకి దగ్గర చేస్తుంది నీకు కావాల్సింది ఖచ్చితంగా వస్తుంది కేవలం మీ వంతు వచ్చే వరకు ఓపికగా వేచి ఉండండి చెప్పుడు మాటలు వినడం అంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవడం బాగా గుర్తుపెట్టుకో మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు మన మాటలకి ఒక స్థాయి ఉండాలి జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు కానీ నిజానికి ఆ ఒంటరితనమే నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది ఒకరి గురించి తప్పుగా మాట్లాడే ముందు నీలో నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి పరీక్షించుకో నీలో కూడా ఏదో ఒక తప్పు తప్పకుండా దొరుకుతుంది ఎంతటి వారైనా ధర్మ మార్గాన్ని తప్పితే కీడు తప్పదు కర్ణుడు అత్యంత బలశాలి అయినా ధర్మాన్ని తప్పి కురుక్షేత్రంలో హతమయ్యాడు ఈ ప్రపంచం బాధపడే వారికి దుఃఖదాయకమైతే ఆలోచన పరులకు సుఖదాయకంగా అవుతుంది ఎప్పుడు అయితే నీకు సహాయం చేసిన వారిని పతనం చేయాలనుకుంటావో అప్పుడే నీకు అసలు అయిన పతనం ప్రారంభమవుతుంది మురికిగా ఉన్న గదిలోకి మనమే ప్రవేశించలేము అలాగే చెడు భావాలతో నిండి ఉన్న మనసు అనే గదిలోకి భగవంతుడు కూడా ప్రవేశించలేడు మనసు పరిశుద్ధమైతే భగవంతుడు ఆ పవిత్ర ఆసనంలో వచ్చి కూర్చుంటాడు అందరి గురించి ఆలోచించే వాళ్ళే ఎక్కువగా బాధపడతారు ఎవరు ఎలా పోతే మనకెందుకులే అనుకునేవారు హుందాగా దర్జాగా ఉంటారు భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు వంట పాత్రను రోజు తోమాలి లేకుంటే చిలుము పట్టి పాడై పనికి రాకుండా పోతుంది అలాగే మనసును ప్రతిరోజు సాధన జప ధ్యాన మొదలగునవి ద్వారా శుభ్రపరుస్తూ ఉండాలి లేకుంటే మనసు అపవిత్రత పెరుగుతూ పోతుంది గంధపు చెట్టు తనను నరికే గొడ్డలికి కూడా సువాసనను ఇస్తుంది అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్నవారు తమను దూషించే వారికి కూడా మంచే చేస్తారు మన ఆత్మాభిమానం ఎదుటివారికి అహంకారంలా కనిపిస్తుంది అయినా పర్వాలేదు ఆత్మాభిమానం లేని మనిషి బానిసతో సమానం తిడుతున్నారు కదా అని వాళ్ళకి దూరంగా వెళ్ళకండి పొగుడుతున్నారు కదా అని దగ్గరికి వెళ్ళకండి తిట్టేవారు నీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు పొగిడేవారు నీ జీవితం నాశనం అవ్వాలని చూస్తారు నీతి కోసం బ్రతుకు నిజాయితీ నిన్ను బ్రతికిస్తుంది
సత్యం కోసం బ్రతుకు, ధర్మం నిన్ను రక్షిస్తుంది. మంచి కోసం బ్రతుకు, మానవత్వం నిన్ను కాపాడుతుంది. నేను తగ్గుతున్నాను అంటే తప్పు చేశానని కాదు, బంధానికి విలువ ఇస్తున్నానని అర్థం. తప్పు చేయకుండా తలవంచను, నమ్మకం లేని చోట వాదించను. జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకొని చస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపు చేస్తారు. జీవితంలో ఒక్కటి గుర్తుంచు పెట్టుకో, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి అవసరం అనేది అందరికీ వస్తుంది. కానీ నేను బాగా ఎదిగాను కదా, నేను డబ్బు బాగా సంపాదిస్తున్నాను కదా, నాకు ఎవరితో అవసరం లేదు, ఎవరితో పని లేదు అనుకోకు. ఏ రోజు ఏలాంటిదో నీకేమీ చెప్పిరాదు. కొన్నిసార్లు వాదించి బాధపడడం కన్నా తప్పు నాదే అని మౌనంగా ఉండడమే చాలా మంచిది. ఖచ్చితమైన లక్ష్యానికి కఠినమైన శ్రమతోడైతే ఉన్నత స్థానం సాధ్యమే. కళ్ళతో చూసినవన్నీ నిజం అని భ్రమపడకండి. ఒక్కొక్కసారి దూరం నుంచి చూస్తే ఉప్పు కూడా చక్కెరలాగా కనపడుతుంది. ఈ కాలములో సినిమాలో నటన కంటే ఎక్కువగా బయట జనాలు నటించడం నేర్చుకున్నారు. కొంతమంది ఏకంగా జీవిస్తున్నారు కూడా. కడుపు కాలిను నడుగు మెతుకు విలువ చెబుతాడు, కష్టాలు పడిన వాడి నడుగు బతుకు విలువ చెబుతాడు. జీవితములో డబ్బు ఉంటేనే బంధువులు, ప్రేమ, నమ్మకం వస్తాయి. డబ్బు లేకుంటే మన సొంత వాడు కూడా పరాయి వాడు అవుతాడు, డబ్బు ఉంటే పరాయి వాడు కూడా మనవాడు అవుతాడు. ఇది నిజం. విషం వేషం రెండూ కూడా ఒకటే. ఎందుకంటే విషం మనిషిని చంపుతుంది, వేషం మనసును చంపుతుంది. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడి చూడు, నీ పక్కన ఒక్కరు కూడా ఉండరు. అబద్ధాలు చెబుతూ లేనివి కల్పించి మాట్లాడి చూడు, నీ చుట్టూ ఒక పెద్ద గుంపే ఉంటుంది. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండవచ్చు, కానీ ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికి లేదు. కొసరి కొసరి అన్నం పెట్టే వాళ్ళని, కసరి కసరి మంచి చెప్పే వాళ్ళని జీవితంలో ఎప్పుడు వదులుకోకు. అలాంటి వారు మన జీవితం నుండి ఒక్కసారి వెళ్ళిపోయారంటే మళ్ళీ ఎంత వెతికినా దొరకరు. నిజానికి వాళ్ళే నిజమైన మిత్రులు. డబ్బు అందరికీ కావాలి, కానీ ఆ శక్తి మించిన అత్యాశ దేనిపైన ఉండకూడదు. ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, సంతోషంగా ఉండడానికి నీ కుటుంబం, ఇవి చాలు బ్రతకడానికి. చనిపోయిన తర్వాత కూడా మేక, గొర్రె, కోడి వంటి జంతువులు వేల రూపాయల విలువ చేస్తాయి, కానీ మనిషి చస్తే ఒక్క రూపాయి కూడా విలువ చెయ్యడు. అందుకే బ్రతికి ఉన్నప్పుడే 10 మందికి ఉపయోగపడే మంచి పని చేయాలి. ఉన్నదానిపై నిర్లక్ష్యం చూపుతూ లేనిదాని కోసం ఆరాటపడితే ఎప్పటికీ సంతోషంగా జీవించలేరు. కోపాన్ని పొదుపుగా వాడితే జీవితంలో అన్నీ సక్రమంగా ఉంటాయి, అతిగా వాడితే అంతా గందరగోళం అవుతుంది. బంధం బరువు కాకూడదు, ప్రేమ విరక్తి అవ్వకూడదు, మాటతో విసుగు రాకూడదు, ప్రవర్తనతో పరువు పోకూడదు. హద్దు దాటితే అన్నీ ప్రమాదమే. తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెలుసుకోవచ్చు, ఒకే మాటతో అన్ని బంధాన్ని పంచుకోవచ్చు. సింహాన్ని ఎవ్వరూ ఆహ్వానించి అడవికి రాజును చేయలేదు. శక్తి సామర్థ్యాలే దానికి ఘనతను తెచ్చిపెట్టాయి. మనిషికైనా అంతే. కోపం ఉంటే చెప్పాలి, చూపించకూడదు. ఇష్టం ఉంటే చూపించాలి, చెప్పకూడదు. అప్పుడే బంధం నిలుస్తుంది. ఈ రోజుల్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. దూరంగా ఉన్నవారిని దగ్గర చేసే శక్తి, దగ్గర ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒక నోటి మాటకే ఉంది. ఒక స్త్రీ నవ్వినందుకు కురుక్షేత్రం జరిగింది. ఒక స్త్రీ శోకం లంకను దహింపజేసింది. స్త్రీ తలుచుకుంటే ఏదైనా చెయ్యగలదు, అమ్మలా అమృతం కురిపించగలదు, తలుచుకుంటే తలరాతను మార్చగలదు. అదేంటో, నచ్చితే పెద్ద తప్పు కూడా చిన్నదే, నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దదే. డబ్బు నోరు లేకుండానే పలికిస్తుంది, కళ్ళు లేకుండానే శాసిస్తుంది,
చేతులు లేకుండానే ఆడిస్తుంది, కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది, లేని బంధాలను కలిపేస్తుంది, ఉన్న బంధాలను తుడిపేస్తుంది. మనసు లేని డబ్బు మనిషి చేసిన డబ్బు. మన మనసు ఎంత నిర్మలంగా ఉంటుందో మన జీవితం కూడా అంతే ఆనందంగా ఉంటుంది. వర్షం పడి ఆగాక మబ్బుల్ని చించుకుని సూర్యుడు రావడం ఎంత నిజమో, సమస్యలు వచ్చి పోయాక సంతోషం తిరిగి రావడం కూడా అంతే నిజం. ఒకరికి మేలు చేసి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు, కానీ ఒకరు మనకు మేలు చేస్తే మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. నువ్వు యుద్ధం గెలిచేంత వరకు ఏ శబ్దం చెయ్యకు, ఎందుకంటే నీ విజయమే ప్రపంచానికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది. మంచి పనికి మించిన పూజ లేదు, మానవత్వానికి మించిన సంపద లేదు. మనిషికి మరణం ఉంటుంది, కానీ మంచితనానికి మరణం ఉండదు. పోయిన కాలం నీది కాదు, వచ్చే కాలం నీ ఆధీనములో ఉండదు. ఈ సమయాన్ని ఏ మంచి చేయాలన్నా ఉపయోగించు. అసూయతతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారముతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానముతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని నుంచి వచ్చే ప్రతిఫలం కూడా అంతే తీయగా ఉంటుంది.